హలో ఎవ్రీవన్, యు వాచింగ్ ఫిల్మీ సాగా. సో ఇప్పుడు మనం జవాన్ మూవీ రివ్యూ చూద్దాం. చిన్నగానే ఉంటుంది, చెప్దామన్నా కూడా అందులో లేదు. సో లాస్ట్ దాకా చూడండి. మూవీ ఎట్లుందిరా అంటే బాగలేదు, నాకైతే అస్సలు నచ్చలేదు. కాకపోతే సినిమా నుండి వచ్చిన పోస్టర్స్ అండ్ టీజర్ చాలా బాగా అనిపించినాయి. వాటితోనే సినిమా ఎక్స్పెక్టేషన్స్ మొత్తం పెరిగిపోయినాయి. ఫైనల్గా వచ్చిన ట్రైలర్ ఒక్కటి మాత్రం నచ్చలేదు నాకు. అయినా కూడా ముందు వచ్చిన పోస్టర్స్, టీజర్ అండ్ డైరెక్టర్ అట్లీ మీద నమ్మకంతో సినిమాకు పోయినా. అన్ఫార్చునేట్లీ సినిమా అస్సాంకి వెళ్ళిపోయింది. షారుఖ్ అనేది ఈ సినిమా చేసుడింది అని అనుకున్నా. మళ్ళా ఈ స్టోరీని 2-3 సార్లు చేంజ్ చేసిరట. ఏందో ఏమోపో. ఈ సినిమా స్టోరీ ఏందిరా అంటే రైతు సమస్యలు, కెమికల్ ఫ్యాక్టరీల వల్ల పిల్లలు చనిపోవడం, రాజకీయం గింతే. అంతకు మించి అందులో ఏం లేదనలా. ఫస్ట్ ఈ సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, సినిమా స్టార్టింగ్లో షారుఖ్ అని ఇంట్రో సీన్ ఉంటుంది, చాలా బాగా తీసిరు. అదైతే మస్తు అనిపించింది, నాకైతే మస్తు నచ్చింది. అండ్ అలాగే స్టార్టింగ్లోనే ఒక ట్రైన్ ఐజాక్ సీన్ ఉంటుంది, అది కూడా బాగా డిజైన్ చేసారు. ఇలాంటివి చూసినట్టే ఉంటుంది కానీ కొంచెం మంచిగా అనిపించింది. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగున్నాయి. ఇంకా ఇంటర్వెల్లో కూడా షారుఖ్ ఖాన్ ఫాదర్ ఎంట్రీ ఉంటుంది, అది కూడా బాగా అనిపించింది. అంతే అండి, ఈ ఎంట్రీ సీక్వెన్సెస్, ఆ ట్రైన్ ఐజాక్ సీను ఇవే మంచిగా ఉన్నాయి. ఇంతకు మించి అందులో ఏం లేదు, నాకైతే అస్సలు ఏం నచ్చలేదు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే, స్టోరీ అనేది అందరికీ తెలిసిందే తీసుకున్నా కొంచెం కొత్తగా ప్రజెంట్ చేస్తే బాగుండేది. అది చూస్తున్నంతసేపు ఈ సీన్ ఆ సినిమాలో ఉంటుంది, ఈ సీన్ ఈ సినిమాలో ఉంటుందని గుర్తుకొస్తున్నాయి. దీనివల్ల ఏ ఒక్క సీన్కి కూడా మనం కనెక్ట్గా ఏదో అట్లా చూస్తూ కూర్చుంటాం అంతే. అక్కడ అన్ని ప్రాబ్లమ్స్ చూపిస్తారు, చాలా ఎమోషనల్ సీన్స్ జరుగుతూ ఉంటాయి, అయినా కానీ మనకు కొంచెం కూడా ఫీల్ రాదు. చెప్పాలంటే చాలా ఫాల్ట్స్ ఉన్నాయండి ఈ సినిమాలో, అవి చెప్పుకోవడం కూడా వేస్టే. అట్లా కాకుండా కొంచెం రైటింగ్ మీద టైం కేటాయిస్తే ఈ సినిమా ఇంకా బాగా వచ్చేది. ఈ సినిమా షారుఖ్ ఖాన్ ఎందుకు చేసిండో తెలియదు, కానీ మిగతా వాళ్ళందరూ మాత్రం షారుఖ్ ఖాన్తో సినిమారా తప్పకుండా చేయాలి అన్నట్టే చేయొచ్చు. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2 out of 5. అంతే అండి, దట్స్ ఇట్. ఇదే జవాన్ మూవీ మీద మా రివ్యూ. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మా ఫిల్మీ సాగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.